హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరఫ్ అడ్రస్. హెచ్సిఏలో అవినీతికి పాల్పడుతున్న కీలక వ్యక్తులే హెచ్సిఏ అవినీతిని ఎండగడతామనటం హాస్యాస్పదం. శేషునారాయణ ప్రస్తుతం హెచ్సిఏ కార్యదర్శి. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అడ్డగోలుగా సొంత నిర్ణయాలు తీసుకోవడంతో విసిగెత్తిన అపెక్స్ కమిటీ కార్యదర్శి పదవి నుంచి శేషును సస్పెండ్ చేసింది. లోధా కమిషన్ సిఫార్సులను శేషునారాయణ తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ జీర్ణించుకోలేని శేష్ నారాయణ్ హెచ్సిఏలో అవినీతి జరుగుతోందని, తనతో లెక్కాపత్రాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లు కోర్టులు తిరగటమే పనిగా పెట్టుకున్నాడు. హెచ్సిఏ ప్రస్తుత అధ్యక్షుడు వివేక్ పై అంబుడ్స్మెన్ కోర్టులో ఫిర్యాదు చేయడమే కాకుండా ఉప్పల్ పిఎస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇదివరకే వివేక్ కు ముందున్న హర్షత్ అయ్యూబ్ ప్యానెల్ పై కూడా శేష్ నారాయణ్ కేసుల పర్వం సృష్టించాడు. తిరగని కోర్టు లేదు, పోలీస్ స్టేషన్లు లేదు, హర్షద్ అయ్యూబ్ ప్యానెల్ అవినీతిమయం అయిపోయిందని, ప్యానెల్ ని తప్పించి ఎన్నికలు నిర్వహించాలని వివేక్ తో కలిసి పోరాడాడు శేష్. మధ్యంతర ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారన్న ఉద్దేశంతో కార్యదర్శి పదవికి ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఇచ్చిన వివేక్ ప్యానెల్ కు ఇప్పుడు శేష్ శత్రువుగా మారాడు. హెచ్సిఏలో నిర్ణయాలు తనవే అని నియంతలా వ్యవహరించిన శేష్ లోధా కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కుతూ ఎపెక్స్ కమిటీని సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. శేష్ తీర్పు ఆగ్రహించిన హెచ్సిఏ ఎపెక్స్ కమిటీ కార్యదర్శి పదవి నుంచి శేష్ ను సస్పెండ్ చేసింది. దీంతో తట్టుకోలేని శేష్ అంబుడ్స్మెన్ కోర్టు హైకోర్టుల చుట్టూ తిరగటం, వివేక్ ప్యానెల్ పై ఆరోపణలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నాడు. అన్ని బెడ్స్ కొట్టడంతో వ్యక్తిగత దూషణలు ప్రారంభించాడు. హెచ్సిఏలో ఓ ప్యానెల్ ఎన్నికైనా క్లబ్ మెంబర్గానే, ఈసీ మెంబర్గానే హెచ్సిఏలో చేరడం తనకు నచ్చినట్లు ఉంటే సరే సరి, లేదంటే అవినీతి ఆరోపణలు కేసులు అంటూ బెదిరించడం శేష్ హాబీ. తాజాగా వివేక్ ప్యానెల్పై కేసులు పెట్టడమే కాకుండా వివేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మరో కొత్త నాటకానికి తెరలేపాడు శేష్ నారాయణ. అర్ధరాత్రి న్యూస్ ఛానళ్లు పత్రికలకు ఫోన్లు చేయడం, వివేక్ తనను బెదిరిస్తున్నాడని, తెల్లవారేలోపు నేను బతుకుంటానో లేదో అని కొత్త డ్రామాలు స్టార్ట్ చేశాడు. బీసీసీఐ అయినా ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయినా లోధా కమిటీ సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. కానీ శేష్ నారాయణకు లోధా కమిటీ రిపోర్టుపై ఏమాత్రం అవగాహన లేదని, వాటిని ముందు చదువుకుని ఆరోపణలు చేయాలని అంటున్నాడు హెచ్సిఏ ప్రెసిడెంట్ వివేక్. శేష్ ఒక్కడి వల్ల హెచ్సిఏ పరువుకే భంగం వాటిల్లుతోందని మండిపడుతోంది ఎపెక్స్ కమిటీ. మొత్తానికి ఒకరిపై ఒకరు ఆరోపణలతో హెచ్సిఏ పరువును బజారు కీర్చే కంటే వివాదాలకు కారణమవుతున్న వారిని తప్పించడమే మేలన్న ఆలోచనలో ఎపెక్స్ కమిటీ ఉంది. మరోవైపు ఏది ఏమైనా సరే హెచ్సిఏలో ఎవరి ప్యానెల్ వచ్చినా తనకంటూ ఓ కుర్చీ పెట్టుకోవడం, కుదిరితే దోస్తని, వీలైతే మెహర్బానీ, లేదంటే కేసు కోర్టులు బెదిరింపులే టార్గెట్ గా పెట్టుకున్నాడు శేష్.